ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కాస్తంత సంచలనంగానే ఉంటుంది తాజాగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం పంచాయతీ ఎన్నికల నాలుగు విడతల ఫలితాలు పూర్తయిన తర్వాత అందరిలోనూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సైతం ఒక కొత్త అయోమయం కొత్త టెన్షన్ మొదలైంది అనేది ఒక పక్క శ్రేణుల్లో జోష్ నింపేందుకు కార్యకర్తలని ప్రోత్సహించేందుకు ఉత్సాహం కలిగించేందుకు చంద్రబాబు గారు చేస్తున్న ప్రయత్నం కంటిన్యూ అవుతుంది ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళడం కష్టమని కూడా తేలిపోయింది ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అనేది కొంతమంది విశ్లేషకులు ఇప్పటికే బాహాటంగా చెబుతున్న పరిస్థితి అయితే ఇదే నేపథ్యంలో పొత్తు కొత్తగా పెట్టుకోవడానికి ఏం లేదు ఆల్రెడీ పెట్టేసుకున్నారు భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా నడవడం వల్లే కొన్ని చోట్ల సానుకూల ఫలితాలు కొన్ని చోట్ల మొత్తంగా జీరో వచ్చిన సందర్భం ఉంది అని అంటే ప్రధానంగా ఇక్కడ రాయలసీమలో ఇక్కడ పూర్తిగా సహకరించింది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇందుకు నిదర్శనమే అని చెప్పడం అంటే ఎక్కడ అంటే కడప జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జమ్మలబడుగు నియోజకవర్గం నుంచి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప ఎంపీగా ఓటమి పాలయ్యారు అందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాలతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరినంత మాత్రమే టీడీపీకి దూరమైపోలేదు టీడీపీతో వ్యతిరేకంగా కూడా లేరు సఖ్యత గానే సన్నిహితంగానే కొనసాగుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఇదే ఆయనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పెద్దగా కలిసి వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా వెళ్ళడం దీనికి కారణం ఏంటంటే తాజాగా జమ్మలబడి నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుకుంది అనేది ఎందుకు అంటే దీని వెనక అసలు కారణం ఏంటి అనేది కొంతమంది విశ్లేషిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలతో సఖ్యతగా ఉండడమే ప్రధాన కారణం అందుకనే అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బేషర్తుగా ఆయనకి మద్దతు ఇవ్వడం అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది జమ్మల నియోజకవర్గంలో అంటే ఇక్కడ అందుకే భారతీయ జనతా పార్టీ అక్కడ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది అంటే జమ్మల మడుగులో ఎనిమిది పంచాయతీల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది అంటే ఒక రకంగా నాలుగో విడతలో జమ్మల మడుగులో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి కారణం తెలుగుదేశం పార్టీ బేషరతగా ఆదినారాయణ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ మద్దతు ఇచ్చారు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో ఆల్రెడీ పొత్తు పెట్టుకునే కంటిన్యూ అవుతుంది ఇంకా అఫీషియల్ పొత్తు ఒకటే మిగిలింది కొత్తగా పెట్టుకోవడానికి ఏమీ లేదు రేపొద్దున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడానికి పావులు కదుపుతుంది మరి ఇది ఎంత వరకు వర్క్అట్ అవుతుంది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి